సక్సెస్ అయ్యారని చెప్పి వాళ్ళ స్టోరీస్ వింటే నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో మనకి ఏమైనా లాభం ఉంటుందా లేదా, ఏదో ఉప్మాలో జీడిపప్పులాగా అక్కడక్కడ ఒక కొన్ని ఇళ్ళు ఉన్నాయి, సంపాదించుకోవచ్చు, భారీగా సంపాదించుకోవచ్చు. విజయవాడ నుంచి ఇతను ఆఫ్రికన్ కంట్రీస్లో ఇదే ఎక్స్పెన్సివ్ సిమ్ $1,500 అట్లా ఇస్తుంటారు. మంచిగా అరేంజ్ చేసుకుని మళ్ళీ తిరిగి ఇండియా వెళ్తూ ఉంటారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ, మీకు ఓపిక ఉన్నంత కాలం చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణి, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం తాంజానియా కంట్రీలో కిగోమా అనే చిన్న టౌన్లో ఉన్నాం. సో ఈ కిగోమా అనేది పోర్ట్ టౌన్ అన్నమాట. సో ఈ దగ్గరలో ఒక లేక్ కూడా ఉంది, అక్కడ నుంచి పక్క కంట్రీస్కి కూడా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అవి బాగా జరుగుతూ ఉంటాయి ఈ టౌన్లో. సో ఈ వీడియో ఏంటంటే, ఈ టౌన్లో మన ఇండియన్స్ కొంతమంది ఉన్నారు, అంటే ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేసి చాలా ఇయర్స్ బ్యాక్, 20-30 సంవత్సరాల క్రితం కొందరు అయితే వచ్చేసి బిజినెస్లు స్టార్ట్ చేసి ఇక్కడ బాగా వెల్ సెటిల్ అయ్యారు. సో అసలు ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో మనకి ఏమైనా లాభం ఉంటుందా లేదా, ఇండియా నుంచి ఇక్కడికి అసలు ఎంత దూరం వచ్చి ఇక్కడ బతకగలమా లేదా, సో ఇలాగ వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మనకైతే ఇక్కడ ఒక ఇద్దరు తెలుగు వాళ్ళు అయితే పరిచయం అయ్యారు. సో వాళ్ళైతే ఇక్కడ వెనకద్ర కనిపిస్తుంది కదా, సో ఇందులో అయితే అతను ఇదంతా మేనేజ్ చేస్తూ ఉంటారు, ఈ ప్లాస్టిక్ జంబో ప్లాస్టిక్స్ అని చెప్పి. అండ్ ఇటువైపు ఇంకోటి కనిపిస్తుంది కదా, ఇదైతే మెడికల్ గోడౌన్ లాంటిది అన్నమాట. సో మొత్తం అంతా ఉంటుంది. వన్స్ వెళ్ళి వాళ్ళని అడిగి ఒకసారి వాళ్ళ మాటల్లో అయితే మీకు చెప్తా, అండ్ అసలు ఇక్కడ ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో లేవా అనేది కూడా వాళ్ళని అడిగి కనుక్కుందాం. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం, వెళ్ళి వాళ్ళని అడుగుదాం. సో ఇదే అతనైతే ఈ జంబో ప్లాస్టిక్స్ అనే దాంట్లో మేనేజర్గా చేస్తున్నారు. ఈ వెనకతలు ఈ బ్యాక్ సైడ్ అయితే గోడౌన్లో ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తా. వీళ్ళు ఏంటంటే ఇండియా నుంచి ఇంకా వచ్చేసి 10-18 సంవత్సరాలు ఇక్కడే ఉండిపోయారు ఇంకా. సో ఇదైతే వాళ్ళ గొడవన అనమాట, ఈ ప్లాస్టిక్ సంబంధించింది. అది డోర్లు వేసేసి ఉన్నాయి ప్రజెంట్, అదిగోండి ప్లాస్టిక్ మొత్తం. అంటే ఇది ఎక్కడంటే దరిసలాం ఉంటుంది కదా, ఈ కంట్రీ తాంజానియా కంట్రీ క్యాపిటల్. సో అక్కడి నుంచి అయితే వీళ్ళు తయారు చేసి అది అక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తారనమాట ఈ టౌన్కి. అన్ని రకాల ప్లాస్టిక్ సామాన్లు అయితే ఇలా అమ్ముతారు. ఇది ఒక స్టోర్ లాంటిది అనమాట, ఎవరైనా కావాలంటే హోల్సేల్గా ఇక్కడ వచ్చి కొనుక్కుంటారు, లేదంటే వీళ్ళు ఇంకా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా వాటికి ఏమో సప్లై చేస్తారు ఇక్కడి నుంచి. సో చూస్తున్నారా, ఆ బండి మీద ఎక్కించాడు అన్నీ అయితే, మొత్తం డబ్బాలన్నీ ఎక్కించాడు. అతను కూర్చోడానికి కూడా చూడలేదు, అలాగే ఎక్కాడు మొత్తం, ఎక్కించి తీసుకెళ్తున్నాడు. అంటే చిన్న చిన్న షాపులకి అయితే వీళ్ళు ఇక్కడి నుంచి పంపించేసి అమ్ముతారనమాట. చాలా చిన్న టౌన్ ఇది, మొత్తం నాకు తెలిసి ఒక 1,500-2,000 ఇళ్ళు దాకా ఉంటాయి. ఆ కొండ మీద చూస్తున్నారు అక్కడక్కడ అక్కడక్కడ అలా ఉన్నాయి, ఏదో ఉప్మాలో జీడిపప్పులాగా అక్కడక్కడ ఒక కొన్ని ఇళ్ళు ఉన్నాయి. చాలా పీస్ఫుల్ టౌన్, బట్ బోర్ కూడా వస్తుంది ఎక్కువ రోజులు ఉంటే. సో ఇందాక చెప్పాను కదా ఇది మెడికల్ గోడౌన్ లాంటిది అని. సో ఇది ఏంటంటే డూకాలా దవా అంట, ఏంటో ఇది మరి భాష, స్వహిలి అనుకుంటా ఇది, డూకాలా దవా జుమ్లా అని సంథింగ్. సో వీళ్ళు ఏంటంటే నార్మల్గా వీళ్ళ దగ్గర అన్ని రకాల ట్యాబ్లెట్స్ ఇదంతా స్టాక్ ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్న మెడికల్ షాప్ వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి వీళ్ళు కొనుక్కొని స్టాక్ వాళ్ళు పట్టుకెళ్ళి అమ్ముకుంటారు అన్నమాట. సో ఇది కూడా అంతే, ఇది గోడౌన్. సో వీళ్ళు ప్లాస్టిక్ సామాన్లు అవి తీసుకెళ్ళి చుట్టుపక్కల ఉన్న ఊర్లో వాటిల్లో అమ్ముకుంటారనమాట. సో ఈ రెండు అయితే వీళ్ళు మన ఇండియన్స్వే, గుజరాతీ వాళ్ళవి ఓనర్స్. వీళ్ళకి ఈ తాంజానియాలో చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి, ఇగో చూడొచ్చు, దరిసలంలో ఉంది, మాంజాలో ఉంది, కిగోమా ఈ టౌన్లో కూడా ఉంది. సో వాళ్ళకు కూడా అంతే చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో వన్స్ అయితే లోపలికి వెళ్ళి మనం చూద్దాం, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ లోపలికి వచ్చేసరికి మొత్తం ఆ ట్యాబ్లెట్లు స్మెల్ అయితే మనకి మామూలుగా రావట్లే, వీళ్ళు మాత్రం ఎలా ఉంటున్నారు ఏంటో. సో ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఒక మనకి తెలుగు ఆయన పరిచయం అయ్యారని చెప్పి. సో ఇతనే అతను, సురేష్ గారు. ఎక్కడి నుంచి అండి? విజయవాడ. విజయవాడ నుంచి ఇతను. సో ఇక్కడికి మనకి నిన్నటి నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం, చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నారు, మన ఇండియన్ ఫుడ్ అయితే తింటున్నాం, అది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో అక్కడ ఇంకొక అతను ఉన్నారు కదా, అతనికైతే తెలుగు రాదు, అతనికైతే తెలుగు రాదు, బట్ అతను ఇక్కడ దాదాపు ఒక 30 ఇయర్స్ నుంచి ఉంటున్నారంట. ఒకసారి అతని మాటల్లోనే విందాం.
హలో బాయ్ కైసే హో జైనిక్ గారు. సో యాక్చువల్గా మనకి బురుండిలో తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారని చెప్పాను కదా, సో వాళ్ళేమో ఇంకొక తెలుగు అతను కాంటాక్ట్ ఇస్తే అతనేమో ఇతను కాంటాక్ట్ ఇచ్చారు. సో మొత్తం ఒక చైన్ కనెక్షన్లో అవుతుంది. బట్ ఫైనల్గా అయితే ఇతనితో మనకి మొత్తం ఫస్ట్ డే అయితే టెంపుల్కి అది తీసుకెళ్ళి మంచిగా ఎక్స్ప్లోర్ చేసాం. సో ఇతను ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారో అడుగుదాం. సో కిత్నే సాల్స్ ఇదర్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. సో హౌ ఈస్ ద లైఫ్ హియర్? Life is very slow in Tanzania. You don't feel bored? Sometimes feel bored, but what you do? Good, good. Then we have to work, na? We have to work here. ఇతనికైతే ఫ్లూయెంట్గా ఇక్కడ భాష అయితే వచ్చేసింది స్వహీలి. మొత్తం వాళ్ళతో అయితే అలలాడిస్తారు ఆ భాషతో అయితే. సో యూ నో హౌ మెనీ లాంగ్వేజెస్? లాంగ్వేజెస్ హియర్ స్వహీలి, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ అండ్ సమ్ ఆఫ్ హియర్ లోకల్ లాంగ్వేజ్. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ వస్తే ఇక్కడ ఎక్కడైనా బతికేయచ్చు, లేకపోతే వాళ్ళు మనతో ఆడుకుంటారు. మనకి భాష వస్తే మనం వాళ్ళతో ఆడుకోవచ్చు. సో మనం మధ్యాహ్నం ఇతను లంచ్ ఒకటి ఇక్కడ పక్కన ఇంకొక షాప్ ఉంది కదా, అతను అయితే మన కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు. మధ్యాహ్నం కూర్చొని మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ వీళ్ళ స్టోర్కి ఎదురుగానే ఒక చిన్న మార్కెట్ అయితే ఉంది. సో అతను మనతో పాటు అయితే సురేష్ గారు అయితే వచ్చారు చూపిస్తా మార్కెట్. ఈ దగ్గరలో చిన్న చిన్న షాప్స్ ఉన్నాయని సో అతనితో అయితే వెళ్తున్నాం. ఏంటండి సురేష్ గారు, మీకు కూడా స్వహీలి వచ్చా? సో ఇతను ఇక్కడికి వచ్చి అయితే 1 ఇయర్ అయ్యిందంట. స్వహీలిలో 4-5 పదాలు నేర్చుకుని వాటితో అయితే మేనేజ్ చేస్తున్నారు మనలాగే. ఓకే, ఇక్కడ చూడు మొత్తం ఇవైతే చాలా చిన్న మార్కెటే, పెద్ద మార్కెట్ ఏం కాదు. బట్ ఈ టౌనే చాలా చిన్నది, ఇందులో ఇంత చిన్న మార్కెట్. ఇక్కడ నుంచి అయితే మొత్తం ఇవంతా క్లాత్ స్టోర్స్. ఈ చుట్టుపక్కల చిన్న చిన్న పల్లెటూరు లాంటివి ఉంటాయి కదా, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అయితే మనకి ఇలా ఇక్కడ హోల్సేల్లో కొనుక్కొని తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళు. ఇవంతా కాస్మెటిక్స్. ఇది చూస్తున్నారా, ఇది జస్ట్ ఒక 100 మీటర్స్ ఉంటుంది అంతే. ఇదంతా జస్ట్ కూరగాయల మార్కెట్. ఈ మధ్యలో జనరల్ స్టోర్స్ కూరగాయలు ఉండవా ఇక్కడ? ఇదైతే జనరల్ స్టోర్స్ లాగా మనకి పప్పులు, ధాన్యాలు, బియ్యం ఇవన్నీ. అటువైపు అయితే కూరగాయలది ఒక చాలా చిన్న మార్కెట్. అరౌండ్ ఒక 1 కిలోమీటర్ ఉంటుందేమో చుట్టూ రేడియస్. చోలి? నో 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 చోలి. ఆవిడ ఏదో చోలీ చోలీ అంటే యూట్యూబ్. మొన్న నడిచేంత గ్యాప్ కూడా లేదు, అంత చిన్నగా ఉంది మార్కెట్ అయితే. చూడొచ్చు కుర్రలు అందరూ చాలా వింతగా చూస్తున్నారు. రాగులు, సజ్జలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ మనకి. అన్నీ కాదు, రాగులు, సజ్జలు, జొన్న, పెసరు ఇవన్నీ ఇవి తింటారు కాబట్టి ఎంత హెల్తీగా ఉంటారేమో. కానీ ఇక్కడ గుడ్లు రేట్లు ఎక్కువ కదండి. మన సైడ్ 5 రూపాయలకు ఒక గుడ్డు దొరికేస్తుంది, ఇక్కడ అంత 9 రూపాయలా? 9 రూపాయలు అట ఒక్కొక్క గుడ్డు. సో ఇదైతే వెజిటేబుల్ మార్కెట్. ఒక్కొక్కటి ఒక్కొక్క సెక్షన్, ఒక దగ్గర ఏమో వెజిటేబుల్స్, ఒక దగ్గర ఏమో గ్రోసరీస్ అండ్ ఇంకో దగ్గర ఏమో బట్టలు. చాలా చిన్న మార్కెట్ అని చెప్పాను కదా, అందుకే పెద్ద ఎక్కువ షాప్స్ అయితే లేవు ఇక్కడ. ఇవన్నీ హోల్సేల్ స్టోర్సే కదా, ఇక్కడ నుంచి అందరూ కొనుక్కొని వెళ్ళి వాళ్ళ కొట్టులో అమ్ముకుంటూ ఉంటారు చిన్న చిన్నవి. మన వైజాగ్లో పూర్ణ మార్కెట్ ఉంటుంది కదా, సో ఆ టైపు. కాకపోతే అంత పెద్ద మార్కెట్ కాదు, చిన్నదే. మళ్ళీ ఇటువైపు వచ్చేసాం, మార్కెట్ అయిపోయింది అప్పుడే. అండ్ మనమైతే నిన్న లోకల్ సిమ్ ఒకటి తీసుకున్నాం. ఇక్కడ వోడాకామన్ కనిపిస్తుంది కదా ఎదురుగా, అక్కడే నిన్న సిమ్ తీసుకున్నా. దాదాపు నాకు ఒక 1500 రూపాయలు పడింది మన కరెన్సీలో. నా తెలిసి ఇప్పటివరకు తిరిగిన ఈ 5 కంట్రీస్లో ఆఫ్రికన్ కంట్రీస్లో ఇదే ఎక్స్పెన్సివ్ సిమ్. 30 డేస్కి అయితే మనకి ఇచ్చారు. వ్యాలిడిటీ వచ్చేసి 24 GB 30 డేస్కి. ఇక్కడ చూస్తున్నారా మనకి ఎన్ని ఆటోలు కనబడుతున్నాయో. మిగతా మనం వెళ్ళిన ఈ బురుండిలో కానీ, తర్వాత రువాండాలో కానీ, ఉగాండాలో కూడా ఎక్కడ ఆటోలు అయితే లేవు. కెన్యాలో కూడా నాకు ఆటోలు ఏం కనిపించలేదు పెద్దగా. బట్ ఇక్కడ మాత్రం
ఈ ఆటోలు అయితే ఎక్కువ ఉన్నాయి. వీటిని వీళ్ళు బజాజ్ అంటున్నారు. ఈ ఆటోస్ని మనం అయితే ఆటోలు అంటాం కదా, వీళ్ళు బజాజ్ అంటున్నారు. అండ్ ఈ బైక్స్ గురించి మనకు తెలిసిందే కదా, వీటిని బోడా బోడా అంటారు. వీటికి యాప్ ఏ ఉండదు కదండి, యాప్ ఏం లేదు. మనం జస్ట్ వాళ్ళని ఇలాగ ఆపి ఎరా నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు, మనం ఈ లొకేషన్కి వెళ్ళాలి అని చెప్తే మనం డైరెక్ట్ తీసుకెళ్ళిపోతాడు. చాలా చీప్, ఇదైతే చీప్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ. అండ్ మటాటోస్ కూడా ఉంటాయి, బట్ అవి అయితే కొంచెం జంక్షన్స్లోకి వెళ్ళాలి. ఇలాగ టౌన్లో అటు ఇటు తిరగడానికి అయితే మనకి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇదంతా ఎలక్ట్రానిక్స్ ఏరియా. ఒక 5-6 షాపులే ఉన్నాయి, పెద్దగా ఏం లేవు. బట్ ఇంత చిన్న టౌన్లో మనం ఇంకా అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఈ టౌన్లో ఏదో చిన్న మినీ టూర్ అనమాట ఇది. ఇంకా పెద్దగా చూపించడానికి కూడా ఏం లేదు ఇక్కడ, అందుకని చెప్పి నేను ఎక్కువ వీడియోస్ అయితే చేయలేదు. ఫార్మసీ ఇక్కడ ఈ చిన్న చిన్న మెడికల్ షాప్లో కూడా మీ దగ్గర నుంచి ట్యాబ్లెట్స్ తీసుకెళ్తారా? మొత్తం ఈ కిగోమా టౌన్ మొత్తం మీరే ఎక్స్పోర్ట్. మీ ఎన్ని బ్రాంచ్లు ఉంటాయండి మీ కంపెనీది? చాలా ఉన్నాయి. దారస్థలంలో మోంజాలో ఉన్నాయి. ఆరుషా గుజరాత్ ఆయన ఓనర్ కాదా? కాదా, తెలుగు వాళ్ళేనా? నేను ఇంకా గుజరాత్ ఆయన అనుకున్నాను, మన తెలుగు అతనే అంటే ఓనర్. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మంచిగా బిజినెస్లో సెటిల్ అయ్యారు వీళ్ళంతా. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక అతను అయితే ఉన్నారు, తెలుగు ఆయనే. సో ఒకసారి వెళ్ళి అతనితో అయితే మాట్లాడదాం. సో ఇతనే ఇంకొక ఇక్కడ చాలా రోజుల నుంచి అయితే ఇక్కడే వర్క్ చేస్తున్నారు. హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యు? యా గుడ్, గుడ్. మీ పేరేంటి? మీ పేరు? పేరు గంగాధర్. ఓకే. తెలంగాణ జగిత్యాల డిస్టిక్లో మెట్పల్లి. సో ఇక్కడ ఎలా ఉంటుందండి కిగోమల లైఫ్ తాంజానియాలో? బాగానే ఉంది ఇప్పటి వరకు అయితే. ఎన్ని ఇయర్స్ అయింది మీరు ఇక్కడికి వచ్చి? ఇక్కడికి వచ్చి 8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్ తాంజానియాకి వచ్చి. కాకపోతే డొడోమోలో 2 ఇయర్స్ చేశాను, ఇక్కడ 6 ఇయర్స్. డొడోమో అనేది ఎలాంటిది, ఇంకొక టౌన్? అది క్యాపిటల్ సిటీ. ఓకే. సో ఇక్కడ మొత్తం అంతా మీకు బాగానే ఉంది? బోరే అనిపించట్లేదు నాకు, పెద్ద టౌన్ ఏ వల్ల అనిపించట్లేదు. కాకపోతే బాగానే ఉంది. అంటే పక్కన టాంగానీకి ఉంది కదా. ఓకే. అది కూడా కొంత ఎంటర్టైన్మెంట్ ఉంది. లేక్ లేక్ ఉంది. లేక్. మరి లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారండి ఇండియా? సెప్టెంబర్. ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటారా? 2 ఇయర్స్ కోసారి. సో ఈ చుట్టూ కనిపిస్తుంది కదా, ఇదంతా అయితే వీళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ఇదే ఇది అనమాట ఇల్లు. సో బట్ ఈ ఇంట్లో ఇతను ఒక్కరే ఉంటారు. మరి మీకు వంట అది ఎలా అండి? వంట పని మనిషి ఉంది. ఓకే ఓకే. మీ కుకింగ్ అయితే మీకు అంత టైం ఉండదు అసలు? ఓకే ఓకే. ఆమె కూడా అలవాటు అయిపోయింది. ఓకే. నేర్పించాం కాబట్టి మనలాగే చేస్తుంది. మీరే ఐ మీన్ ఎక్కడ వాళ్ళు నేర్పించారా? ఇక్కడ వాళ్ళే, నాకన్నా సీనియర్లు ఉంటారు, నేర్పించారు. ఇక్కడ నార్మల్గా జాబ్ ఆపర్చునిటీస్ అవి ఏమైనా ఉంటాయండి మన వాళ్ళకి? ఏమైనా చాలా తక్కువ ఉంటాయి. అంటే ఎక్కువ నేను ఇక్కడ చూసా ఒకటి మెడికల్ కానీ ఫార్మా కానీ లేదంటే ఇలాంటివి తప్ప ఐటీ కంపెనీస్ అలాంటివి ఏం లేవు కదా? లేదు లేదు, ఐటీకి సంబంధించి తక్కువ. అది ఎక్కడంటే దారసలంలో ఉంటుంది. దారసలం ఇటువైపు ఇది మాకు ఎట్లా అంటే బురుండికి దగ్గర కాబట్టి ఇక్కడ ఏం లేదు. ఇక నార్మల్గా ఎలాంటి వర్క్స్ అయితే ఇక్కడ ఎలాంటి వర్క్స్ ఉంటాయి నార్మల్గా ఒకవేళ రావాలి అనుకుంటే? సంబంధించి తప్ప మిగతా అదే కంపెనీస్ అంటే అలాంటివి. కంపెనీ ఇప్పుడు మో ఉంది, ఏది ఫుడ్ సప్లై ఉంది, అది ఈటీజీ ఫర్టిలైజర్ అవి ఉన్నాయి. ఓకే. ఫర్టిలైజర్ ఫర్టిలైజర్స్ తర్వాత ఈ మెడికల్ మెడికల్ మొత్తం అన్ని ఈ రకమైనవే తప్ప ఇంకా వేరే మాది జంబో ప్లాస్టిక్. ఓకే. మాది ఇక్కడ వెళ్ళినా ఈటీజీ మో జంబో ప్లాస్టిక్ మూడు కలిసి ఉన్నట్టుగా ఉంటాయి. ఏ సిటీకి వెళ్ళినా బ్రాంచెస్ ఉంటాయి. బ్రాంచెస్. ఓకే. నార్మల్గా మనం ఒక బిగినర్గా వస్తే ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు శాలరీ? ఇండియా నుంచి ఇక్కడికి ఎవరో ఒకరు వచ్చారు ఫర్ సపోజ్ మీ టైప్, ఐ మీన్ మీ జంబో ప్లాస్టిక్లోనే అనుకోండి, ఒక పర్సన్ తీసుకొస్తే ఒక ఎంతవరకు ఇవ్వచ్చు? చాలా తక్కువ ఇస్తారు. తక్కువ ఇస్తారా? తక్కువ ఇస్తారు. సీనియారిటీ బట్టి? సీనియారిటీ బట్టి ఇస్తారు. ఓకే. తర్వాత ఈటీజీ అంటే అది పర్లేదు, బాగానే ఉంటుంది. ఓకే. వాళ్ళు బాగానే ఇస్తారు, దాదాపుగా $1,500 అట్లా ఇస్తుంటారు. నార్మల్గా ఫ్రెష్గా ఫ్రెషర్గా వచ్చిన వాళ్ళకి? దానికి క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటుందా మళ్ళీ ఈ జాబ్స్కి? క్వాలిఫికేషన్ కంపల్సరీ. డిగ్రీయా? డిగ్రీ ఉండాలి. మినిమం డిగ్రీ ఉండాలి. ఓకే.
సో ఇక్కడ ఇంకా మీకు ఎవరైనా తెలుసుమో ఉన్నారండి తెలుగు వాళ్ళు? తెలుగు వాళ్ళం అంటే ఇక్కడ పక్కన గుడ్డే ఉంది ఫార్మసీ, అందులో సురేష్ బాయ్ అని అతను ఉంటాడు. ఓకే, తర్వాత మోలో ఒక అబ్బాయి ఉంటాడు. ఇక మేము ముగ్గురే ఉన్నాం ఇప్పటికే. ఓన్లీ ఇంత పెద్ద ఊర్లో ఉన్నది ముగ్గురే? ఓకే ఓకే. అంతకు ముందు టంగనికా ఫార్మసీ ఉండే తెలుగు వాళ్ళు. మొత్తం అన్ని ఈ ప్లాస్టిక్ సంబంధించినవి, ఫార్మా ఫెర్టిలైజర్ ఇవే మొత్తం అన్ని కంపెనీస్ అవే తప్ప ఇంకా. ఓకే, ఈ ఓనర్ అండి గుజరాత్ అతను? గుజరాత్. ఇది ఆ పక్కన ఫార్మసీ అయితే తెలుగు అతను, ఇదైతే గుజరాత్ అతను, గుజరాత్ కంపెనీ. ఓకే, సో మీరు ఇంకా ఎన్ని ఇయర్స్ ఉండాలనుకుంటున్నారు నార్మల్గా ఇక్కడ? వీలైనంత వరకు ఇంకా ఉంటే 2 ఇయర్స్ ఉండొచ్చు. ఓకే, దీనికి రిటైర్మెంట్ అంటే ఉండదా? మీకు ఓపిక ఉన్నంత కాలం చేసుకోవచ్చు. గుడ్ గుడ్, నైస్ టు మీట్ యూ అండి. నైస్ టు మీట్. సో తెలుసుకున్నారు కదా చాలా విషయాలు అయితే అతను మనతో షేర్ చేసుకున్నారు. అండ్ మనం వన్స్ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. తెలుగు వాళ్ళు ఇద్దరితో మాట్లాడడం, మంచిగా మాట్లాడారు. ఎంత సంపాదిస్తారు ఏంటి మొత్తం అడుగుదాం అనుకున్నా, బట్ అవి పర్సనల్ క్వశ్చన్స్ కదా, సో అందుకే అడగలేదు బాగోదేమో అని చెప్పి. అండ్ ప్రజెంట్ అయితే నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నా. సో ఇప్పుడే ఆ బోడ అయితే తీసుకొని రూమ్కి అయితే రీచ్ అయిపోయాను. అదే ఈ తెలుగు వాళ్ళతో స్టే చేస్తున్నాం అని చెప్పాను కదా నిన్నటి నుంచి, సో వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసా. అండ్ ఫైనల్గా నాకేమనిపించిందో చెప్తా, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అండ్ కెమెరా ముందు కొన్ని వాళ్ళని అడగలేకపోయా, బట్ తర్వాత వాళ్ళతో కొంచెం మాట్లాడి అంతా అయితే తెలుసుకున్నాను. సో నాకేమనిపించిందంటే మన ఇండియా వదిలి ఇంత దూరం వచ్చి వాళ్ళు బిజినెస్లు స్టార్ట్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా లీడ్ చేయడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే నార్మల్గా ఒక కొత్త కంట్రీకి వచ్చినప్పుడు అసలు మనకి నార్మల్గా ప్లేస్ అర్థం కాదు, మనుషులు అర్థం కాదు, ఏం అర్థం కాదు. చాలామంది ఇక్కడనే కాదు, నేను కెన్యాలో తెలుగు వాళ్ళతో స్టే చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది వింటే అప్పుడు అనిపించింది, ఇండియా నుంచి ఉత్త చేతులతో ఇంతవరకు వచ్చి వాళ్ళు ఇక్కడ ఇంత సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తున్నారు అంటే అది అంత ఈజీ ప్రాసెసింగ్ కాదు. వాళ్ళకి ఎన్ని ఇయర్స్ పట్టు ఉంటుందో దాది చేయడానికి. అండ్ కెన్యాలో మనం కలిసిన అది ఆప్టిక్స్ ఆప్టీషియన్ ఓనర్ క్రాంతి గారు, సో అతని దగ్గరే ఉన్నాం, అతను కూడా అంతే. ఆల్మోస్ట్ కెన్యాలో 40-50 బ్రాంచెస్ ఉన్నాయి అతనికి. వాళ్ళ దగ్గర చాలామంది తెలుగు వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు, తెలంగాణ నుంచి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి. అండ్ ఉగాండాలో మనకి తెలుగు వాళ్ళు ఒకరిద్దరు పరిచయం అయ్యారు, వాళ్ళేమో పురోహితులు అనమాట. ఈ తాంజానియాలో ఒక 5-6 ఇయర్స్ వర్క్ చేసి తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళి టీచింగ్ చేస్తున్నారు ఉగాండాలో అతను. సో అతను కలిసాం. ఈ రువాండాలో తెలుగు వాళ్ళని ఎవరిని మనం మీట్ అవ్వలేదు, అంటే అక్కడ కూడా ఉన్నారు బట్ వాళ్ళని మీట్ అయ్యే అవకాశం కుదరలేదు. తర్వాత ఈ బురుండిలో జగన్ గారు, తర్వాత మంజునాథ్ గారు, అతను వాళ్ళిద్దరూ అయితే బ్రదర్స్ని కలిసాం. వాళ్ళు మనకి ఒక కుర్రం నుంచి పంపించి అన్నీ మనకి మంచిగా చూపించారు. అండ్ వాళ్ళతో మంచిగా మాట్లాడడం, వాళ్ళు కూడా అంతే. ఆల్మోస్ట్ వచ్చి ఒక 10-15 ఇయర్స్ అయిపోయింది. సో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఇంతగా సెటిల్ అయ్యారు అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అండ్ బురుండిలో జగన్నాథ్ గారితో మాట్లాడినప్పుడు అయితే అతను చెప్పారు, ఇది అస్తమానం, అందరూ ఇంత పూర్ కంట్రీ అంటారు కదా, బట్ ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఎలా సర్వైవ్ అవుతున్నాం అనేది మీకు ఆశ్చర్యం వేసి ఉంటుంది. సో పేరుకు పూర్ కంట్రీయే, బట్ ఇక్కడ మనకి అన్నీ మంచిగా గూడ్స్ కానీ ఇవన్నీ మనకి తక్కువ ప్రైజెస్లో వస్తాయి, మనం బిజినెస్ అయితే మంచిగా చేయొచ్చు అన్నట్టు కూడా చెప్పారు. అలా అని చెప్పి అందరూ ఇండియా వదిలేసి ఆఫ్రికా వచ్చి బిజినెస్లు చేసుకుంటా నేనేం చెప్పట్లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే, వన్స్ ఇండియా వదిలి మనం వేరొక కంట్రీకి వెళ్ళి బిజినెస్ చేయాలనుకున్నా, జాబ్ చేయాలనుకున్నా, ఫస్ట్ మనకి అక్కడికి వెళ్ళాక సర్వైవ్ అవ్వగలిగే క్యాపబిలిటీ ఉండాలి. వెళ్ళి ఒక 3-4 నెలలు ఉండి నచ్చలేదు తిరిగి వచ్చేస్తా ఇది అది అంటే అంత ఆ డెసిషన్ తీసుకుని వేస్ట్. లేదు ఎలా అయినా నేను సాధించే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తా అన్న పట్టుదల ఉంటేనే బిజినెస్ కానీ లేదంటే ఇక్కడికి వచ్చి జాబ్లు కానీ చేయాలి ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నోళ్ళే. ఇప్పటివరకు నేను మీట్ అయిన పీపుల్ అందరూ అలాంటి వాళ్ళే. తప్పకుండా ఇక్కడికి వచ్చాక వాళ్ళు సక్సెస్ ఎలా అయ్యారని చెప్పి వాళ్ళ స్టోరీస్ వింటే నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఈ కిగోమా టౌన్లో చెప్పాను కదా, ఈ ఫార్మా అతను, ఫార్మా గుడ్డే అనే ఫార్మా పెట్టిన అతనేమో తెలుగు ఆయన, వాళ్ళు బ్రదర్స్ అట. మొత్తం ఆల్ ఓవర్ ఈ తాంజానియాలో చాలా బ్రాంచెస్ ఉన్నాయంట. వాళ్ళు ఇప్పటి నుంచి ఇంకా సెటిల్ అయిపోయారు ఇక్కడ. మొత్తం వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ కానీ చుట్టూ ఉన్న లోకల్స్ కానీ మొత్తం అందరూ తెలుసు, మొత్తం మంచిగా పరిచయాలు అయితే చేసేసుకున్నారు. అండ్ ఇప్పుడు పక్కన ఈ ప్లాస్టిక్ దాంట్లో వర్క్ చేసే ఆయన కూడా చెప్పింది వింటే అదే అనిపించింది,
చాలామంది గుజరాతీల్లో అయితే ఉన్నారంట ఈ తాంజానియాలో. గుజరాత్ నుంచి చాలామంది వచ్చి బిజినెస్లో అయితే స్టార్ట్ చేసి సెటిల్ అయిపోయారట. అండ్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పర్వాలేదు, మోడరేట్గానే ఉంటుంది. పెద్ద పెద్ద ఇల్లులే ఒక 20,000-25,000 రెంట్ అలా ఉంటుంది దాదాపు. బట్ ఇల్లు మాత్రం చాలా పెద్ద విశాలంగా ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఓకే, పర్వాలేదు. మనం లోకల్ ఫుడ్ తినగలిగితే మంచిగా తక్కువలోనే అయిపోతుంది. అండ్ ఈ జాబ్స్ విషయానికి వస్తే ఈ వేకెన్సీ ఇవి అవి మనకి ఆన్లైన్లో అంత ఎక్కువ కనిపించు. బట్ ఒకవేళ మనకి ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్న ఆ రిఫరెన్స్ ద్వారా అయితే చాలామంది అయితే వస్తారు, వచ్చి మంచిగా అరేంజ్ చేసుకుని మళ్ళీ తిరిగి ఇండియా వెళ్తూ ఉంటారు. సో ఓవరాల్గా ఇక్కడ వాళ్ళందరితో మాట్లాడాక నాకు అర్థమైన విషయం ఒకటే, సంపాదించుకోవచ్చు, భారీగా సంపాదించుకోవచ్చు. కాకపోతే స్టార్టింగ్లో ఫుల్ ఇబ్బందులు ఉంటాయి, అన్నీ భరించాలి, పట్టుదల అయితే ఉండాలి పక్కగా. ఆ పట్టుదల ఉంటే మనం పక్కగా అయితే భారీ మొత్తంలో సంపాదించవచ్చు ఇక్కడ మంచిగా బిజినెస్ అది స్టార్ట్ చేసి. అండ్ బిజినెస్ కూడా ఫుడ్ బిజినెస్ ఇలాంటివి కాదు, ఇక్కడ అలాంటివి ఏం వర్కౌట్ అవ్వవు. అయితే ఫార్మా లేదంటే వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ వస్తూ ఉంటాయి, లేదంటే కంటి సమస్యలు అవి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ విటమిన్స్ అవి ఎక్కువ, ప్రోటీన్స్ దొరకకపోవడం వల్ల. సో కంటికి సంబంధించినవి ఏమైనా లైక్ స్పెట్స్ కానీ అలాంటివి ఏమైనా ఆప్టీషియన్స్, సో ఇలాంటివి అండ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూలు ఎక్కువ వస్తూ ఉంటాయి, మలేరియా అలాంటివి. సో వీళ్ళు ఏంటంటే మొత్తం ఎవ్రీ మంత్ మనం ఎలా సరుకులు కొనుక్కుంటాం, డీమార్ట్కి వెళ్ళి సరుకులు కొనుక్కుంటాం కదా, సో వీళ్ళు ఆ టైపు ఎవ్రీ మంత్ మలేరియాకి సంబంధించిన కిట్లు కానీ, ఆ టెస్ట్ చేసుకునే కిట్లు కానీ, ట్యాబ్లెట్లు కానీ అన్నీ తీసుకెళ్ళి ఇంట్లో అయితే పెట్టుకుంటారు. అంటే ఏ క్షణంలో ఏమొచ్చినా సరే వెంటనే క్యూర్ చేసుకునేలాగా, వాళ్ళంతటా వాళ్ళు క్యూర్ చేసుకునేలాగా. సో మూడోది ఏంటంటే ఈ పెస్టిసైడ్ రిలేటెడ్ ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, ఎరువులు లాంటివి, సో అది కూడా మంచి బిజినెస్ అయితే అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం ఎక్కడ చూసినా అగ్రికల్చరల్ ఫీల్డ్సే, మొత్తం వ్యవసాయం అయితే చాలా బాగా చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ పండేస్తుంది. ఇప్పుడు నార్మల్గా రోడ్డు సైడ్ ఒక కాలువ పక్కన ఏదో చిన్న మట్టి ఇది చెత్త చెదరం ఉంటుంది కదా, ఆ ప్లేస్లో కూడా నేను చాలా చోట్ల అయితే అరటిపళ్ళు చెట్లు చూసాను. మొత్తం ప్రతి చోట్ల వ్యవసాయం అయితే చాలా బాగా జరుగుతుంది, మొత్తం అన్ని బంజరు భూములు అనుకుంటా. పండించే కూడా ఎక్కువ అరటిపండ్లు, తర్వాత దుంపలు, ఐ మీన్ చిలకడ దుంపలు కానీ కర్రపెండలం దుంపలు, సో ఇలాంటి దుంపలు, బంగాళదుంపలు ఇవన్నీ అయితే చాలా బాగా పండుతున్నాయి. సో అందుకని చెప్పి ఎక్కువ పెస్టిసైడ్స్ అయితే కొంటారు వీళ్ళు వ్యవసాయం కోసం. సో ఎక్కువ అండ్ ప్లాస్టిక్ సంబంధించినవి వీళ్ళు ఎక్కువ వాడతారు. సో ఈ బిజినెస్లో అయితే బాగా రన్ అవుతున్నాయి ఇక్కడ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్లో. ఈ వీడియో ద్వారా చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఒకవేళ ఎవరికైనా తప్పుగా అర్థమై ఉంటే క్షమించండి. నేను ఇక్కడ మాట్లాడిన వాళ్ళతో అండ్ లోకల్స్ చుట్టూ చూస్తున్న పరిసరాలు బట్టి, సిచ్యువేషన్స్ బట్టి మొత్తం నేను అర్థం చేసుకుని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతేగాని మీరు అక్కడ కూర్చొని నేను చెప్పింది విన్నాక ఏదో తప్పుగా మాట్లాడుతున్నా అన్నట్టు అనుకోకండి. ఇక్కడ సిచ్యువేషన్స్ చూసా కాబట్టి ఇవన్నీ మీకు చెప్తున్నా. సో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తా అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం నెక్స్ట్ వెళ్ళే కంట్రీస్లో కూడా చేద్దాం. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఇట్లు మీ మనీ.